సేవా దృక్పథంతో పనిచేస్తూ మెరుగైన సేవలను అందించినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామ శివారులో ఫ్యూచర్ హెల్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీతారెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ నిఖిల్ కుమార్తో పాటు సిబ్బంది మదన్ రెడ్డి సునీతారెడ్డిలను పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీతారెడ్డిలు మాట్లాడుతూ రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతుల కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన ఆసుపత్రి సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, గణపూర్ సర్పంచ్ బొబ్బిలి ఇంద్రియ ప్రియదర్శిని సందీప్, నేతలు నరేందర్ రెడ్డి, అల్లు మల్లారెడ్డి, సోము నరసింహులు, మధుసూదన్ రెడ్డి, కొమ్ముల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిఖిల్ డాక్టర్ గారు వారి పార్ట్నర్స్ అందరి నుంచి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ హాస్పిటల్లో పనిచేశారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మంచి హాస్పిటల్ నడిపించాలని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని సేవాభావంతో చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మరి డాక్టర్స్ అన్నప్పుడు కొద్దిగా బీదవాళ్ళ ప్రజలను కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. చూసి మీరు సేవాభావం అంకితమై చేసినట్టయితే తప్పకుండా మీరు విజయవంతం అవుతారు. మరి తప్పకుండా ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలి, ప్రజల మన్నలు పొందాలి అని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఫ్యూచర్ హెల్త్ కేర్ అనే హాస్పిటల్ని ప్రైవేట్ డాక్టర్స్గా పనిచేసినటువంటి నిఖిల్ గారు వారితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా బయట సదుపాయాలు అందుబాటు చేయాలన్న ఆలోచనతో ఒక హాస్పిటల్ని ఇక్కడ ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే ఈరోజు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిటీలో కానీ లేకుంటే మంచి కమర్షియల్గా ఆలోచన చేసి మరి హాస్పిటల్స్ పెట్టుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలని మంచి ప్రజలకందరూ కూడా మంచి సేవ అందించాలని మనల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తాం.